నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం. జగన్ వచ్చి కూర్చున్న పవన్కి 65,000 ఓట్ల మెజార్టీ, త్రిబులార్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా పంచాంగం శ్రవణం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుడారి ఎరిక్షన్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగం శ్రవణాన్ని పూజారి రామయ్య వినిపించారు. ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు వరకు పోయినసారి మేము ఒక్కొక్క లబ్ధి దాటి 12 లక్షల రూపాయల డబ్బులు ఇస్తాం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అంటే, ఇదే వైసీపీ నాయకులు మీరు అవి తీసుకోవద్దు, మేము ప్రభుత్వం వస్తుంది మీకు 15 లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ముంపు గ్రామాల నిర్వాసితులను మభ్యపెడితే, వాళ్ళు సరే వచ్చినాక 15 లక్షలు ఇస్తారేమని చెప్పేసి ఆశతోటి ఓట్లు అనేసి వేలకు వేలు మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలా లేదు. సేమ్ టైం నిర్వాసితులకి గృహాలు కట్టించినటువంటి పరిస్థితి కూడా లేదు. పక్క గృహాలు నిర్మించి వారికి నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వంలో జరగల. తర్వాత మెయిన్ ఫీడర్ కెనాల్స్ కూడా ఏదైతే మన ప్రభుత్వంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చేసినాయి తప్ప ఆ కాలువల మీద కనీసం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు జనసేనాని పవన్ నాగబాబును ఎంపీ రఘరామకృష్ణరాజు కలిశారు. ఈ సందర్భంగా త్రిబులార్ విలేకరులతో మాట్లాడుతూ పవన్ నాగబాబుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి రక్షించుకోవాలన్నారు. జగన్ వచ్చి కూర్చున్న పిఠాపురంలో పవన్కు 65,000 ఓట్ల మెజార్టీ ఖాయమని, తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ వచ్చి ప్రచారం చేస్తారని రఘురామ అన్నారు. ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవడం జరిగింది. అందుకని వచ్చా. ఈ కూటమి ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చామో అనేద్దాం, ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు, అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంటుకి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ, నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది. వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది. చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు. అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటారని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. రాబోయే రోజుల్లో
వదిలించేద్దాం మీరు అందరు సహకారం. ఏం మాట్లాడాను ఎలా చెప్తాను బాగుంది అలా చెప్పి మాట్లాడారు చాలా విషయాలు ముందే నేను చెప్పేసా కానీ అడుగుతాను ఎంపీయా ఎమ్మెల్యేయా అని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 48 గంటలు వెయిట్ చేయమ్మా. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం 48 గంటలు వెయిట్ చేయండి. నాకు ఎవరో లేరని మొన్నటి దాకా సాక్షాడు జగన్మోహన్ రెడ్డి కూశారు. నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జన సైనికులు ఉన్నారు, నాకు ఇంకేంటి భయం? నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా, అది లోక్సభ శాసనసభ అనేది 48. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా 28% అంటే 65,000 పైగా మెజారిటీతో ఆయన నెగ్గుతారు, అది ఖాయం. ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్ చేసుకుని ఇక్కడ కూర్చున్నా 65,000 మినిమము. ఆ పైన మీ అందరూ సహకారం. గోదావరి జిల్లాకి బాగుంటుంది అనేది చర్చ నడుస్తుంది, వాస్తవం అంటారా? అంటే మీది లోక్సభ శాసనసభ పక్కన పెడితే గోదావరి జిల్లాలో మళ్ళీ ఏదైనా రీప్లేస్మెంట్ జరిగే ఆలోచన ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. చిన్న చర్చ అని నువ్వు అంటాం కరెక్ట్ కాదు, పెద్ద చర్చ జరుగుతుంది. డెఫినెట్గా ఆ మార్పు జరుగుతుంది. ఇవాళ ఒకరిని లేపేశారు కదా కొల్లి రఘురామ రెడ్డి, అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులు పెట్టాడు, అతను అస్సాం పంపడం జరిగింది. వీళ్ళు కూడా లేపుతారు, టైం కొంచెం ఓర్పు. కామెంట్ ఏముంది, మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తూనే ఉన్నారు. పోలీసు వాడు పనికి మాలిన ఎక్స్క్యూజ్ చెప్పాడు. ఏంటి పోలీసు వాడు చెప్పింది? మేము కొన్ని జెరాక్స్లు సరిగ్గా రాకపోతే రాని తగలేడుతూ ఉన్నారు. ఓన్లీ హెరిటేజ్ కాగితాలే జెరాక్స్లు సరిగ్గా రాలేదా? ఏదో చంటి పిల్లడు చెప్పినట్టు చెప్తున్నారు. సో వాళ్ళందరూ పాపులు శిక్షించబడదురు. పొద్దుల భాగంగా చాలా మంది సీనియర్లకి టికెట్ వచ్చిన టికెట్ రాలేదు, అందులో అనపర్తి ఇంకా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు బీజేపీని రీప్లేస్ చేయడానికి టికెట్ ఉంది, అందులో మీరు ఉన్నారు, ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు. మా అందరికీ ఒకసారి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. ప్రమాదవశాత్తు కాలిపోయిన డంపింగ్ యార్డుపై తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, మాజీ మహిళా అధ్యక్షురాలు గాయత్రి దేవి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరులోని స్థానిక సంతపేటలో ఉన్న డంపింగ్ యార్డు ప్రమాదవశాత్తు కాలిందన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ నాయకులు, స్థానిక ప్రజలు సందర్శించడం స్పందించడంతో పెద్ద ప్రమాదం నుండి మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు. సహాయక చర్యల్లో భాగంగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వెంటనే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి సహాయ సహకారాలు అందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. ఒక ఫైర్ ఇంజన్తో సరిపోవడం లేదనేసి మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న పొలం నేర్పించి మళ్ళీ అదేవిధంగా మెడికల్ సిబ్బందితో మాట్లాడి అయినా ఏదైనా నైట్లో ఏదైనా జరగడానికి జరిగితే ఇమీడియట్గా ఒక మెడికల్ సిబ్బంది వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడ కానీ నేను ఈ పని చేస్తానని ఎక్కడ కూడా చెప్పనే చెప్పలేదు. చేసిందంతా ఆయన చెప్పుకునేది మీరా, బాగా ఆలోచించండి. ప్రజలు కూడా ఒకటే ఒకటి గమనించాల్సింది ఏమిటంటే ఈ మధ్యలో సంతపెట్టులో దాదాపు ఫిబ్రవరి ఒక 2 మంత్స్ బిఫోర్ కూడా విజయానంద రెడ్డి గారు పర్యటన వచ్చినప్పుడు ఎవరు అడగకుంటే డంపింగ్ యార్డ్ తీసేస్తాననేసి ఆయన ప్రామిస్ చేశారు, ప్రజలకు అందరూ తెలుసు. మళ్ళీ ఈ మధ్యలో 46 మిలియన్లో మన పులికంటి గోపి గారు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఒక మీటింగ్ పెడితే అప్పుడు కూడా ప్రజలు దాదాపు 1000 మంది ప్రజలు మళ్ళీ కూడా ప్రామిస్ చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే డంపింగ్ యార్డ్ తీసేస్తాను అని. ఇట్లా ఆయన పదే పదే సంతపట్టుకు వచ్చేటప్పుడు డంపింగ్ యార్డ్ గురించి ఆయన స్పందిస్తారు. మాకు సెంట్రల్ స్కూల్ కూడా మాకు చేసి మేము సంతపట్టుకు వేరే మోడల్గా చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్ ఖాళీ చేస్తూ అక్కడ ఒక సుందరమైన నగరంలో ఉండే వాళ్ళు వాకర్స్ వచ్చేలాగా దాన్ని చేపిస్తూ మా ముందర కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము ఏ రోజు ఎవరు చెప్పి చెప్పుకోలేదు, ఎందుకంటే ఏదో చేస్తారు ఎవరు చేస్తే వాళ్ళు చెప్పి మనకు కావాల్సింది డంప్ యార్డ్ అనేది ఆడ ఉండకూడదు. స్థానికంగా ఈరోజు కూడా ఆడ సిపిఐ నాయకులు ఉండాలి. మీరెవరైనా వస్తే కూడా రేపు పొద్దున 9 గంటలకు మీరు ఎవరైనా రండి, ఎవరు దీని గురించి చేశారు ఏం చేసినారు అనేది మేము వాళ్ళకి పూర్తి చేస్తాం.
అక్కడ ఉండే స్థానికులతో ఆయన కూడా స్థానిక గురజాల జగన్మోహన్ గారు డంపి యాక్ట్ పరిగెత్తారు. మీరు ఇదే చిత్తూరులో ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి మీరు ఉన్నట్టున్నారు, అంటే తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడు సీటు మీకు కేటా ఇచ్చారన్నప్పటి నుంచి మీరు తిరుగుతున్నట్టున్నారు. ఈ 1.5 నెలలుగానో ఈ 2 నెలలుగానో మీరు చేసిన చిత్తూరు మీద చాలా ఎక్సైజ్ చేసినారన్నారు కదా, ఈ 1.5-2 నెలల నుంచి మీ దృష్టికి ఈ డంప్ యార్డ్ గురించి, అక్కడ ఉంటున్న ప్రజల గురించి మీరు ఏ నిమిషమైనా మీ ఆలోచనకు తట్టిందా, లేదు ఆ లోకల్గా ఉన్న సోకాల్ నాయకులు ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? తీసుకొచ్చి ఉంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ముందుగానే, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని అక్కడికి వెళ్ళడం కాదు, జరగ మునుపు మీరు ఏదైనా హామీ ఇచ్చి మీకు అందరికీ మేము ఉన్నామని చెప్తుంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నమ్మేవారేమో. విజయానంద రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక ఆయన ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి దాని మీద నిరంతరం ఎక్సైజ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని 16-17 వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుక పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న మన ప్రభుత్వం పేదల పార్టీ అని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగం శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధారరావు ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పంచాంగ శ్రవణం ప్రాముఖ్యతను ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ వివరించారు. అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాపార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ అందించారు. శేషాయ శివాయ శివమూర్తే బ్రహ్మాండవాహ దేవాయ నాగరాజాయ తే నమః. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో మేము చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయనందు ఈరోజు ప్రత్యేకంగా ఉదయం 11 గంటలకి శ్రీ కోధినామ సంవత్సర ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం అనేది తిది వార నక్షత్ర యోగ కరణముల గురించి తెలుసుకున్నట్టే పంచాంగ శ్రవణ కార్యక్రమం. ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పంచాంగ శ్రవణం వినటం వల్ల వారి వారి నక్షత్రాలు, తిది, అలాగే వారికి ఉన్నటువంటి
యోగకరణాలన్నీ కూడా ఈ పంచాంగంలో తెలుస్తూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ తిదివార నక్షత్రాలన్నింటినీ కలిపేటటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని వీక్షించినందుకు వారి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణాకటాక్ష వీక్షణ పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థప్రసాదాలు పొంగవలసిందిగా కోరుచున్నారు. మూపుదేవి మండలం మూపుదేవి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ ఒలి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మరి మంగళవారం ఉగాది పర్వదనాన్ని పురస్కరించుకుని భక్తులు అతి సంఖ్యలో వచ్చారు. వీళ్ళందరికీ కూడా శిఖర దర్శనం ఏర్పాట్లు, అలాగే పూజలు, అలాగే స్వామివారి యొక్క కళ్యాణం, స్వామివారి యొక్క నిత్యాభిషేకాలు అన్నింటికి కూడా శేఖరంగా జరిగేటటువంటి రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈవేళ మంగళవారం ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉగాది పర్వదనాన్ని పురస్కరించుకుని మా యొక్క గణాపాటి గారి చేత మరి ఇక్కడ అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వారి యొక్క ఆదేశాల మేరకు 60 సంవత్సరాలు దాటిన అచ్చిక స్వామి అయిన మరి శ్రీకాకుళం శ్రీకాకుళేంద్ర స్వామివారి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రధాన అర్చకుడు భాస్కరాచార్యులు గారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 10,116 రూపాయలు వారికి గౌరవ వేతనంగాను, అలాగే ఒక నూతన పంచి తోటి దుస్సాలతోటి ఆయన సత్కరించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఈ వేసవకాలం కూడా వచ్చేసిన సందర్భంగా భక్తుల యొక్క దాహార్థం తీర్చడానికి వీలుగా ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు వేసవకాల అన్ని రోజులు కూడా ఉండేటట్లుగా చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించుకుంటున్నా ప్రార్థన. మోపిదేవి మండలంలో 5వ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కె కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కుమారుడు సింహాద్రి వికాస్ బాబు, కుమార్తె నిశ్చలులు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని వికాస్ బాబు అన్నారు. మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది, మీ అందరికీ 2 రోజులు ఉంటాయి ఎంపీ ఎమ్మెల్యే, మీ 2 రోజులు తప్పకుండా ఫ్యాన్ చేయండి, జగన్ గారిని గెలిపించండి అని, ఇంకా మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పండి ఫ్యాన్ కోటండి అని చెప్పారు. సికింద్రాబాద్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న రాధాకిషన్ రావును గాంధీకి తీసుకువచ్చారు. రాధాకిషన్ రావుకు గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. దాదాపు 15 నిమిషాల పాటు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు వివరించారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అలా
సమ్మత్ కురేషి, షకీబ్ కురేషి, సల్మాన్ కురేషి, కడుపుకోండి. కసినకోట దుర్గారావు, హరిచందన, ప్రియాంక, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, గాంధీ శ్రీవాసుల నాయకత్వం, గాంధీ శ్రీవాసుల నాయకత్వం, గాంధీ శ్రీవాసుల నాయకత్వం, వద్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైబిపట్నం గ్రామంలో ఎన్నికల శంకరావం సభలో వైసీపీ నుండి టీడీపీలోకి వార్డు మెంబర్తో సహా 20 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా కూండ్రపు అప్పలనాయుడు మాట్లాడుతూ అరాచకాలు ఎక్కువైపోయాయని, అందుకే తెలుగుదేశంలోకి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యమని, అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు పేకాట ఆడడానికి 15,000 రూపాయలు, ఇల్లు కట్టడానికి 30,000 రూపాయలు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడానికి ఇంకో 100,000 రూపాయలు, పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నాడంటే సినిమాని తలకు మాసిన 20 ఉంటాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఉంటే నాయకత్వం అంటే అయ్యన పదవి 40 సంవత్సరాలు చేశాడంటే చిన్నపిల్లడు అప్పుడు కొడితే ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చేది. దానికి ముందు మా తాతగారు లచ్చాపాత్రుడు గారు ఎమ్మెల్యే చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆయన కొడుకు ఉన్నాను. ఒక్క రూపాయి తీసుకున్నామని ఎవడన్నా నిరూపించగలరండి? ఎందుకు నిజాయితీగా చేస్తారు? ఒక ఇచ్చిన భూమి మీద ఇల్లు కట్టుకుంటాడంటే వాడి మీద 10,000 రూపాయలు దొప్పాడు. పాపం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన పిల్లల ఉద్యోగాల కోసం ఆ 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు దొప్పేస్తుంటే మనం ఏం చేయడానికి అరాచకాన్ని భరిస్తున్నాం, ఓర్పుతో భరిస్తున్నాం. రేపు ఇంకో 30 రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఊర్లో అన్యాయం అయిపోయిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఈ రోజు ఎవరైతే ఈ అన్యాయాలు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడేదాకా నిద్రపోనని చెప్పి సందర్భంగా సౌలింగ మనం చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటానంటే చరిత్రలో ఎప్పుడు లేదు, ఈ అరాచకాలు నర్సీపట్లో ఎప్పుడు అయ్యేది ప్రజలు చేయలేదు. వైసీపీ నాయకుడైనా టీడీపీ నాయకుడైనా మనం వేసిన రోడ్డు మీద నడుస్తారు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి వేసిన ఇల్లు ఎక్కడ ఏముంది అది ఏమో పాపం. దాన్ని ఫాలో అయ్యి కొత్త చెట్లను నరికేసి అమ్మి దగ్గరికి మొట్టమొదటి జాతి చేసిన పుణ్య కార్యక్రమం ఏంటంటే ఊళ్ళో చెట్లను నరికి అమ్మి దగ్గర పాపం గర్వమే కష్టం. యాక్చువల్గా చెప్పాలంటే ఈతలు సంపించుకోవాలంటే పర్వతం అవకాశం వచ్చింది, అధికారం అనే అవకాశం, దాన్ని ఎలా మించుకోవాలా అనే నిరంతరం పాటుపడి దానికోసం కష్టపడాలి పాపం. దానికోసం చెప్పారు నిద్రపోకుండా దుమ్ము తూతో ఊరంతా పోడేలు చేసి మొత్తం తప్పేసి 50 రూపాయలు చూపిన అమ్మేసి ట్రాక్టర్ 50 రూపాయలు చూపింది. అంటే తోలుకున్నది ట్రాక్టర్ తోలుకున్నది. అయితే సరే ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కష్ట ఇబ్బంది పడుతుంది, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, గ్రామం ఇళ్ళ నుండి కష్టపడుతుందని చెప్తుంది. మేము ఏం చేసామంటే మైన్స్ డిపార్ట్మెంట్ కంపెనీ ఆర్టీఓ కూడా సాదు ఆ నెల విజయబాబు గారు కూడా ఆర్టీఓ ఆఫీస్కి ఏదో కార్యక్రమం వెళ్తే విజయబాబు గారితో వెళ్ళి
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.